everyone. నా పేరు విష్ణువర్ధన్. నేను మీ బాక్సింగ్ అండ్ కిక్ బాక్సింగ్ కోచ్. అండ్ యు ఆర్ వాచింగ్ మై ఛానల్ షాడో బాక్సింగ్ స్టూడియో. ఈరోజు మనం మైక్ టైసన్ యొక్క మూమెంట్స్ నేర్చుకుందాం. మిస్ చేసుకోండి సైడ్కి పంచెస్ ఎట్లా కొట్టాలో. కౌంటర్ అనొచ్చు, మైక్ టైసన్ కౌంటర్ పంచెస్ అనొచ్చు. ఎవరు చెప్పని నేను మీకు చెప్తాను. మీరు ఎక్కడ చూసినా మీకు దొరకవు ఇవి. మీరు కనుక కొత్తగా నా ఛానల్ చూస్తున్నట్లయితే ముందు వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసుకొని బెల్ బటన్ క్లిక్ చేసి వచ్చేసి వీడియో చూడండి. ఓకే, అండ్ వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు కామెంట్ చేసి లైక్ చేయండి. ఓకే, ఫస్ట్ ఇప్పుడు చూద్దాం అసలు ఎట్లా అనేది. ఓకే, ఈ వీడియో యాక్చువల్లీ నేను మొన్నే చేశాను, బట్ అది వాయిస్ రికార్డ్ అవ్వలేదు క్లియర్గా. అందుకని చెప్పి నేను మళ్ళీ చేస్తున్నాను. దాన్ని డబ్ చేసినా కానీ మీకు చిన్నాలకి వినిపిస్తుంది. ఒకవేళ ఈ వీడియో షార్ట్ లెంత్ రావచ్చు, బట్ చూసి రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే మీకు ఇంకా బాగా పర్ఫామ్ చేయగలరు. ఓకే, ఫస్ట్ ఇప్పుడు మనం చూసేద్దాం. ఇప్పుడు ఎట్లా అంటే, ఇప్పుడు మనం ఇట్లా ఇదే పొజిషన్లో ఉంటాం కదా, గార్డింగ్ పొజిషన్లో మన అపోనెంట్ కూడా ఇదే పొజిషన్లో ఉంటాడు. మనం స్ట్రైట్గా కొడుతాం, బట్ అతను గార్డ్ చేసుకుంటూ ఉంటాడు. ఇటు కూడా ఏం లేదు. ఇదే టైంలో మైక్ టైసన్ ఒక కౌంటర్ పంచెస్ ఏంటో తెలుసా చూడండి. గార్డ్ పెట్టిన తర్వాత ఇవి మైక్ టైసన్ ఒక కౌంటర్ పంచెస్ చూసారా. సింపుల్, ఏం లేదు. ఫస్ట్ గార్డ్ పెట్టారు కదా ఇవి. ఓకే, గార్డ్ పెట్టిన తర్వాత ఇటు రావాలి ఫస్ట్. ఇదంతా చూడండి, ఇతను గార్డ్ పెట్టాడు, ఇదంతా ఓపెనే ఉంది. ఇప్పుడు మనం ఏం చేయొచ్చు తెలుసా, అతని కంటే స్పీడ్గా, అపోనెంట్ కంటే స్పీడ్గా ఫస్ట్ ఈ ఫుట్ వేసుకుని తిరిగి రూపుకోవచ్చు. మళ్ళీ చూడండి, చూడండి నేను అపోనెంట్ స్ట్రైట్గా లేను, ఈ సైడ్కి వచ్చేసి కుక్ కొట్టాను. చూడండి ఇదే ప్లేస్లో కుక్ కొట్టచ్చు, అప్పర్ కట్ కొట్టచ్చు. ఓకే, ఇది హుక్ కొట్టచ్చు. మళ్ళీ ఇటు వచ్చి సేమ్ అంది హుక్ హుక్. ఓకే, ఇట్లా ఒకసారి చూడండి కదా, ఓ ఇటు సైడ్కి మళ్ళీ చూడండి. ఓకే, అసలు దీన్ని ఎట్లా చేయాలి అనేది నేను ఫుట్ చూపిస్తాను. వైర్ మీకు అడ్డు వచ్చినా కానీ ఇబ్బంది పడకండి, ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఎందుకంటే బ్లూటూత్ రిసీవర్ తోటి వాయిస్ సరిగ్గా రికార్డ్ అవ్వట్లేదు. అందుకే నాకు ఇబ్బందిగా ఉన్నా కానీ మీకు మీకోసం అని చెప్పి, ఆడియో క్లారిటీ కోసం అని చెప్పేసి మైక్ తీసుకున్నాను ఎక్స్టర్నల్గా. ఇదేమో చాలా ఇబ్బందిగా ఉంది మధ్యలో వేలాడుతూ. ఓకే, ఫస్ట్ ఏం లేదు, గార్డ్ పెట్టాం కదా. అపోనెంట్ ఇట్లా ఉన్నాం, ఈ ఫుట్ ఉంది కదా, జస్ట్ బాగా గమనించు ఈ ఫుట్ని. వన్ ఇటు వేసాం, టూ చూసారా సైడ్కి వచ్చాం. మళ్ళీ కాలు మళ్ళీ చూడండి, వన్ ఇది వన్ ముందుకేసాం, ఇది జస్ట్ ఎంతే మనం అడుగు తీసేయం, జస్ట్ డ్రాగ్ చేస్తాం అంటే లాగుతాం ఇడుస్తాం. వన్ టూ తిరిగాం, మళ్ళీ ఇటు ఉన్నాడు కదా అపోనెంట్. మళ్ళీ నేను అపోనెంట్కి ఇటు వెళ్ళాలి. ఇటు వెళ్ళాలన్నప్పుడు ఇటు సైడ్ వెళ్ళేటప్పుడు ఏ లెగ్ ఉంది, ఫస్ట్ నాది రైట్ ఉంది కాబట్టి నేను రైట్ ఇటు వేసుకుంటాను, దీన్ని ఇటు తిప్పుతాను, ఇటు హుక్కు పడుతుంది. చూడండి నేను పొజిషన్ మార్చట్లేదు, నాది ఆర్థోడాక్స్ స్టాన్స్ కదా. ఆర్థోడాక్స్ నుంచి నేను సౌత్ పక్క రావట్లేదు, అంటే ఈ లెగ్ ముందుకు వేసుకోవట్లేదు. నేను జస్ట్ తిప్పుతున్నాను అంతే. ఇటు ఉన్నది ఈ లెగ్ వెనకాల ఉంది, సైడ్కి వేసుకొని నేను జస్ట్ దీన్ని తిప్పుతాను, అప్పుడు ఇటు తిరుగుతాను నేను. ఓకే, నా స్టాన్స్ నేను మార్చట్లేదు, జస్ట్ టర్న్ అవుతున్నాను అంతే. ఇప్పుడు ఇటున్నాను, ఇటు ఇటు తిరగాలి. ఓకే, ఇది ముందుకు వేసుకుంటాను, ఇటు తిప్పుతాను, ఇప్పుడు ఇటు తిరగాలి, ఇటు వేసుకుంటాను, ఇటు తిరుగుతాను. చూడండి నా స్టాన్స్ ఒకటే ఉంది. మన స్టాన్స్ కూడా ఎప్పుడు ఇట్లాగే ఉండాలి, స్టాన్స్ మార్చుకోకూడదు. బాక్సింగ్ కిక్ బాక్సింగ్ అసలు ప్రాబ్లమే లేదు, మన కిక్ బాక్సింగ్ అనేది లెగ్స్ కూడా యూస్ చేస్తాం కాబట్టి ఏ స్టాన్స్లోకి వెళ్ళినా కానీ మనకు ప్రాబ్లం ఉండదు. ఓకే, బాక్సింగ్లో మాత్రం ఒకే స్టాన్స్ మెయింటైన్ చేయాలి, అప్పుడు మాత్రం మనకి పర్ఫెక్ట్గా పంచ్ డెలివరీ అవుతాయి. ఓకే, సో ఇది మైక్ టైసన్ యొక్క కౌంటర్ పంచెస్. చూడండి మళ్ళీ చూడండి, గాట్ మొత్తం ఫుల్గా వచ్చేటట్టు చేద్దాం. ఇది మైక్ టైసన్ యొక్క కౌంటర్ పంచెస్. అండ్ ఇప్పుడు ఇదే వీడియోలో మనం కిక్స్ కూడా ఎట్లా బ్లాక్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను నేను మీకు.
ఇప్పుడు మనం మైక్ టైసన్ కౌంటర్ పంచ్ చూసాం కదా, ఇప్పుడు కిక్స్ ఉన్నాయి కదా, మనం రెగ్యులర్గా కాల్తో కిక్స్ కొడతాం కదా కిక్ బాక్సింగ్ వీటికి, కిక్స్ ఎట్లా బ్లాక్ చేసుకోవాలి అపోనెంట్ కొట్టినప్పుడు చూపిస్తాను. యాక్చువల్లీ ఏంటంటే షిన్ గార్డ్స్ ఉంటాయి, ఈ షిన్కి ఇక్కడ మనకి హ్యాండ్కి గ్లౌజ్ ఎట్లాగో ప్రొటెక్షన్ కోసం, లెగ్స్ ఈ షిన్ బోన్స్ ఉన్నాయి కదా వీటికి కూడా షిన్కి గార్డ్స్ ఉంటాయి. అవి ప్రజెంట్ మన దగ్గర లేవు, నేను ఫ్యూచర్ వీడియోస్లో చూపిస్తాను, బట్ ఫస్ట్ బేసిక్స్ చూపిస్తాను. ఆ షిన్ గార్డ్స్ లేకుండా అపోనెంట్ మీద ఫైట్ చేయకండి, ఎందుకంటే మీకు డ్యామేజ్ జరుగుతుంది అపోనెంట్కి డ్యామేజ్ జరుగుతుంది, ఎందుకంటే ఈ బోన్స్ చాలా స్ట్రాంగ్గా ఉంటాయి షిన్ బోన్స్. ఆ ప్రొటెక్షన్ ఉంటే కనుక ఫ్రాక్చర్స్ వరకు సేఫ్టీ ఎక్విప్మెంట్ అనమాట అది. ఓకే చూడండి, ఇప్పుడు ఫస్ట్ మనం ఎట్లా బ్లాక్ చేసుకోవాలి అనేది అపోనెంట్. ఫస్ట్ బేసిక్ టూ కిక్స్ చెప్తాను, స్నాప్ కిక్, ఫ్రంట్ థ్రస్ట్ కిక్, చెస్ట్ కిక్ అని చెప్తాను. చూడండి, ఫస్ట్ చెస్ కిక్ కొడతాడు, చెస్ కిక్ కొట్టు ఆరం దూరం చూడండి, అపోనెంట్ చెస్ కిక్ కొడుతున్నాడు, చెస్ కిక్ ఎక్కడ కొడతాడు మనకి ఈ పార్ట్లో కొడతాడు. ఓకే చెస్లో కానీ ఈ పార్ట్లో కానీ కొడతాడు, ఇలా ఫస్ట్ థ్రస్ట్ కిక్ కొట్టు, ఇక్కడ కొట్టు, పొట్టలోకి కొట్టు, చూసారా పొట్టలోకి వస్తుంది. ఇప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, గార్డ్ పెట్టుకున్నాం కదా కొట్టు, ఫస్ట్ మనం అలర్ట్గా ఉండాలి. అప్పుడు ఏది తప్పించుకోవాలన్నా, ఏది బ్లాక్ చేసుకోవాలన్నా, పంచేసులో కానీ కిక్స్లో కానీ ఫస్ట్ మనం అలర్ట్గా ఉండాలి, అలర్ట్గా లేకపోతే మనం పోతాం. ఓకే చూడండి, ఫస్ట్ కొట్టు, మనం బాక్సింగ్ పంచుకోవడం వెనక్కి ఇట్లా వెళ్తాం కదా, ఇందులో పడంత కొట్టు కొట్టు మళ్ళీ. ఓకే కొట్టాడు కదా, ఇప్పుడు మనం దీన్ని కొట్టి వెనకాలం కదా, చూడండి దీన్ని మనం తోసేయచ్చు, తోసిన మళ్ళీ ఇట్లా పట్టుకు వెనక్కి తోసేయడం కాదు, జస్ట్ ఇట్లా అనొచ్చు హ్యాండ్ తోటి, మరి ఇట్లా వెనక్కి విసిరేయడం కాకుండా అది అలా లేదు, కొట్టు స్లోగా కొట్టు. ఓకే ఇట్లా మళ్ళీ ఇట్లా అన్నప్పుడు మనం కౌంటర్ పంచవచ్చు. ఓకే ఎందుకంటే ఓపెన్ అయ్యి ఉంటుంది కదా, ఇప్పుడు ఇది మా చూడండి మళ్ళీ కొట్టు, దీన్ని మనం ఇటు అన్నకూడదు, ఇటు అన్నప్పుడు ఏంటంటే అతని హ్యాండ్స్ ఫ్రీగా ఉన్నాయి కాబట్టి అది మనకు ఓపెన్ అయిపోతుంది, మనల్ని అటాక్ చేస్తుంది. ట్రై చేసి అటాక్ చూడండి, అటాక్ పడుతుంది మళ్ళీ స్పీడ్గా, చూసారా అటాక్ పడిపోయింది. ఓకే ఎందుకంటే మనం తోసే కాన్సన్ట్రేషన్ మీద ఉంటాం. ఓకే అందుకని మనం చెప్పి మనం ఇన్సైడ్ అతనికి అవుట్ సైడ్కి తోసేయాలి, ఇన్సైడ్ కాకుండా. మీరు మళ్ళీ ఒకసారి చూపించు చూడండి, లెఫ్ట్ లెగ్తో అంటున్నాడు కాబట్టి నేను లెఫ్ట్ లెగ్తో తోసాను, ఇప్పుడు రైట్ లెగ్తో అని రైట్ లెగ్తో అని చూసారా, రైట్ లెగ్ తోసాను, ఇప్పుడు నేను ఈ కౌంటర్ నుంచి వచ్చి మళ్ళీ. ఓకే ఇప్పుడు లెఫ్ట్ లెగ్ అను చూసారా, ఇది మనం చెస్ట్ కిక్ని బ్లాక్ చేసుకునేది. అండ్ ఇప్పుడు మనం స్నాప్ కిక్ని ఎట్లా బ్లాక్ చేసుకోవచ్చు, స్నాప్ కిక్ అంటే బాడీ కిక్ కిక్ టు లెగ్ అనమాట, మనం థైస్ మీద కొట్టచ్చు అండ్ బాడీకి కొట్టచ్చు, బాడీ షార్ట్స్ కొట్టచ్చు. ఓకే చూడండి, ఇప్పుడు దాని గట్టి తగిలిందన్న పాపం, చూడండి ఇప్పుడు చూడండి, మనం ఇప్పుడు స్నాప్ కిక్ నెట్ బాక్స్ చూద్దాం, చెప్పా కదా థై కిక్ కానీ బాడీకి కానీ కొట్టచ్చు దీన్ని. చూడండి ఫస్ట్ దీన్ని నాకు లెఫ్ట్ స్నాప్ కిక్ కొడతాడు, కొట్టు ఎక్కడ కొడతాడు, థైక్ కొడతాడు, థైక్ కొట్టు, థై కిక్ కొట్టు. ఓకే మళ్ళీ దీన్ని మనం ఎట్లా బ్లాక్ చేసుకోవచ్చు అంటే కొట్టు థైక్ కొట్టు, దీన్ని పైకి వద్దాం థైక్ కొట్టు, చూసారా ఇది దీనికి మనం ఎట్లా చేయాలంటే ఈ మన లెగ్ మనం ఫస్ట్ బ్లాక్ చేసుకోవచ్చు, హ్యాండ్తో కూడా చూపిస్తాం, ఫస్ట్ లెగ్తో చూద్దాం. దీనికి ఫస్ట్ మనం చేయాల్సిన ఎక్సర్సైజ్ ఏంటో తెలుసా, ఇట్లా పెట్టాం కదా ఈ మూతాయి స్టైల్స్ అనమాట, ఇట్లా చేయడం ఈ ఎక్సర్సైజ్, ఈ ఎక్సర్సైజ్ చేస్తే మనకి ఇది ఫ్రీగా వస్తుంది, చూడండి ఇది ఫ్రీగా వస్తుంది, ఇది బ్లాక్ చేసుకోవడానికి, ఇది కూడా హ్యాండ్ లోపలికి వెళ్లకుండా ఇది బయటకు వెళ్ళాలి, చూడండి లెగ్ బయటికి, ఇట్లా కిక్ కొట్టినప్పుడు లెగ్ కిక్ కొట్టినప్పుడు కొట్టు అంటే బయట కిందకి ఫస్ట్ టైప్ కొట్టు, చూసారా దీంతో మనం బ్లాక్ చేసుకోవచ్చు. ఈ టైంలో అపోనెంట్కి మనకి ఇద్దరికి షిన్ గార్డ్స్ ఉంటాయి. ఓకే కాబట్టి ఇది మనం బ్యాలెన్స్ చేసుకోవాలి, బ్యాలెన్స్ చేసుకుని మనం బ్యాలెన్స్ చెప్తే అపోనెంట్ పాయింట్ వెళ్ళిపోతుంది, లేదా అపోనెంట్ దాన్ని అలసిగా తీసుకుని మనల్ని అటాక్ చేయడానికి ఇంకా ఈజీగా వచ్చేయచ్చు మనం పడిపోయే టైంలో. ఓకే ఫస్ట్ మళ్ళీ కొట్టు, స్టేబుల్గా ఉండండి, బ్యాలెన్స్ చేసుకోండి, ఇంకా ఉందా. ఓకే ఇది ఇట్లా ఇప్పుడు ఈ కిక్ని మనం హ్యాండ్ దగ్గర బ్లాక్ చేసుకోవచ్చు అండి, కొట్టు కొట్టు అక్కడ సేమ్ ఇక్కడే కొట్టు టైకే కొట్టు, చూసారా కొట్టు
చూడండి లెగ్ కొడుతున్నప్పుడు హ్యాండ్ ఉంది కదా అతను లెఫ్ట్ కొడుతున్నప్పుడు హ్యాండ్ ఇట్లా ఇట్లా మనం చేసినప్పుడు గార్డింగ్ వచ్చేయాలి చూడండి లెఫ్ట్ ఉంది కదా లెఫ్ట్ హ్యాండ్ ఇక్కడ గార్డ్ ఉండాలి రైట్ వెళ్ళినప్పుడు షోల్డర్ మనకు గార్డ్ రావాలి చూడండి చూడండి ఎందుకంటే మన ఫేస్ని అటాక్ చేయకూడదు కదా ఫేస్ని అటాక్ చేసిన అతను అప్పుడానికి పాయింట్ అల్లకూడదు అందుకని చెప్పి ఇట్లా చూసారా లేదా దీన్ని మిస్ అట్లా చేసుకోవచ్చు అనుకోండి ఇట్లా చేయొచ్చు మళ్ళీ ఇందాక మనం చేసినట్టే కౌంట్ ఓకే ఇట్లా సేమ్ ఇటు కూడా ఇటు చూపించు ఒకసారి చూసారా ఇప్పుడు బాడీకి బాడీ కోట్ ఎట్లా బ్లాక్ చేసుకొని చూద్దాం ఓకే బాడీ కోట్ ఒకసారి బాడీ సైడ్ బాడీ కొట్టినప్పుడు ఫస్ట్ మన బాడీకి ఎదురు కొడుతుంది ఈ సైడ్కి కానీ వెనకాల కానీ కొడతారు అప్పుడు మన హ్యాండ్స్తో మనం బ్లాక్ చేసుకోవచ్చు హ్యాండ్స్తో బ్లాక్ చేసుకోవాలంటే హ్యాండ్స్ పర్ఫెక్ట్గా పెట్టుకోవాలి లేకపోతే షోల్డర్ పోయే ఛాన్సెస్ ఉన్నాయి కరెక్ట్గా మనం గార్డ్ చేసుకోవాలి ఓకే ఇటు చూపించు ఇటు కొట్టి చూపించు చూసారా ఇట్లా మనం బ్లాక్ చేసుకోవాలి ఇట్లా నార్మల్గా ఇట్లా పెట్టారు కొట్టి ఒకసారి షోల్డర్ పెట్టినప్పుడు షోల్డర్ పోతుంది షోల్డర్ ఒక్కదానికి ప్రెషర్ పడుతుంది కదా మనం హ్యాండ్స్ రెండు సపోర్ట్ తీసుకోవాలి ఈ పార్ట్ తోటి ఈ పార్ట్ తోటి మొత్తం రెండు సపోర్ట్ తీసుకోవాలి కొట్టి ఒకసారి చూసారా మళ్ళీ 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 చూసారా ఈ టైంలో మనం ఇట్లా కౌంటర్ పంచ్ కూడా ఇవ్వచ్చు ఓకే సేమ్ మళ్ళీ ఇప్పుడు లెక్ మళ్ళీ కొట్ట లెక్ కొట్టు చూసారా లెగ్తో కూడా మనం దీన్ని బ్లాక్ చేసుకోవచ్చు ఓకే ఇది వ్యూస్ మన కిక్స్ని ఎట్లా బ్లాక్ చేసుకోవాలో కూడా జస్ట్ బేసిక్ కిక్స్ అన్నమాట చెస్ట్ కిక్ సైడ్ స్నాప్ కిక్స్ ఇట్లా మనం బ్లాక్ చేసుకోవచ్చు ఫ్యూచర్ వీడియోస్లో ఇంకా మంచి మంచి కిక్స్ బ్లాకింగ్ కూడా నేను చూపిస్తాను ఇవి మీకు రావాలంటే మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి ఎప్పుడో ఒకసారి ప్రాక్టీస్ చేస్తే వచ్చేవి కాదు రెగ్యులర్గా నేను చెప్పిన చేస్తూ ఉండండి నేను చెప్తున్నాను కదా రన్నింగ్ బాగా చేయండి రన్నింగ్ బాగా చేస్తే మనకి లెగ్స్లో పవర్ వస్తుంది అండ్ కిక్స్ కూడా బాగా గట్టిగా తగలాలంటే మనకి థైస్ స్ట్రాంగ్గా ఉండాలి థైస్కి ఎక్సర్సైజ్ చేయండి స్క్వాట్స్ వెయిట్ పెట్టుకొని స్క్వాట్స్ రన్నింగ్ సిట్అప్స్ ఓకే డక్ వాకింగ్ డక్ జంప్ ఇవన్నీ నేను నా ప్రీవియస్ వీడియోస్లో పెట్టాను కాబట్టి అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు ఇవన్నీ చేస్తే మీకు బాగా లెగ్స్లో స్ట్రెంగ్త్ వస్తుంది స్టెమినా వస్తుంది ఇవి వచ్చినప్పుడే మనకు థైస్ ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటాయో మన కిక్స్ కూడా అంతే పవర్గా వెళ్తుంది ఎందుకంటే థై నుంచి వస్తుంది ఈ పవర్ బాడీ మొత్తం రొటేట్ అయినప్పుడు ఓకే ఇట్లా పంచెస్ కూడా అంతే మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి అన్ని వీడియోస్ పర్ఫెక్ట్గా చేయండి ఓకే అండ్ నా నెక్స్ట్ వీడియోలో అసలు మేజర్ మిస్టేక్స్ కూడా చూపిస్తాను ఓకే అంటిల్ దెన్ స్టే ట్యూన్డ్ టు షాడో బాక్సింగ్ స్టూడియో లైక్ కామెంట్ షేర్ బై